Hello friends, this is Kiran Bethamcherla. Welcome back to Knowledge Hive. Iroj nenu meeku cheppabaye topic China ni varikistunna coronavirus gurinchi. Prapancham mottanni tension pedutunna ee coronavirus. Idu oka group of viruses ani cheppochu. Main ga mammals, birds, cows, alane pigs lo diarrhea vachela chestundi. Manushullo main ga respiratory infections la start ayyi chala fast ga internal ga manushini affect chestundi. Rare cases lo idi critical ayyi pranalu kuda povochu. దీన్ని ఆపగలిగే వ్యాక్సిన్స్ కానీ డ్రగ్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇప్పటిదాకా ఏమీ లేవు. కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా 1960లో కోడిలో కనుక్కున్నారు. దానికి ఇన్ఫెక్షియస్ బ్రాంకటిస్ వైరస్ అనే పేరు కూడా పెట్టారు. అలానే కొన్ని సంవత్సరాలలోనే మనిషిలో కూడా సేమ్ సిమ్టమ్స్ని చూశారు. ఆ తర్వాతి కాలంలో 2003లో ఏషియాలో వచ్చిన సార్స్ అనగా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కూడా ఈ కరోనా వైరస్ ఫ్యామిలీకి సంబంధించింది అని నిర్ధారించుకున్నారు. సార్స్ వల్ల 8,000 మంది ఎఫెక్ట్ అవ్వగా 800 పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాతి కాలంలో 2013లో కొత్త టైప్ కరోనా వైరస్ని కనుక్కొని దానికి నోబెల్ కరోనా వైరస్ అని పేరు పెట్టారు. సాటర్డేకి చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకారం 1,287 కేసెస్ రికార్డ్ అయ్యాయి. వాటిలో 41 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళలో 237 మంది క్రిటికల్గా ఉన్నారు. చాలా చైనీస్ సిటీస్లో రోజురోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. అన్ని మేజర్ సిటీస్లో 1,000కి పైగా కేసెస్ రికార్డ్ అయ్యాయి. చనిపోయిన 41 మందిలో 39 మంది సెంట్రల్ చైనాలోని హుబియా రీజన్లోని వాళ్ళు అవ్వగా మిగతా 2 అవుట్స్కర్ట్స్లోని వాళ్ళుగా గుర్తించారు. అందరూ మెయిన్గా న్యూమోనియా ఎఫెక్ట్తోనే చనిపోయారు. ఇవి కాక మరో 1,965 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఈ వైరస్ ఆల్రెడీ హాంకాంగ్, మకావు, తైవాన్, నేపాల్, సింగపూర్, నార్త్ కొరియా, థాయిలాండ్, వియట్నాం అలానే యునైటెడ్ స్టేట్స్లో కూడా కనపడింది. ఫ్రైడేకి జపాన్లో 2 కేసెస్ నమోదు అయ్యాయి. మన ఇండియన్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 700 మంది చైనాలోని వుహాన్, హుబాయా చుట్టుపక్కల చదువుతుండడం వల్ల వాళ్ళ గురించి కన్సర్న్ అవుతుంది ఇండియన్ గవర్నమెంట్. వుహాన్ అలాగే హుబోయు ప్రావిన్సెస్లో అక్కడి అడ్మినిస్ట్రేషన్ మిలిటరీ మెడిసిన్ పెట్టి మరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశారు. దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటే చైనీస్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళ లూనార్ న్యూ ఇయర్ జనవరి 25 అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈ సెలబ్రేషన్స్ కూడా ఆపేశారు. వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ది ఇయర్ ఆఫ్ ద పిగ్ ఈ ఫ్రైడేతో అయిపోయి ది ఇయర్ ఆఫ్ ద ర్యాట్ ఇవాళతో స్టార్ట్ అవుతుంది. వైరస్ భయంతో బీజింగ్లోని అన్ని స్పెషల్ ఈవెంట్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. వైరస్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి బీజింగ్లోని టెంపుల్ ఫేర్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. చైనాలోకెల్లా అతి బిగ్గెస్ట్ సిటీ అయిన షాంఘైలో పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ని హయ్యెస్ట్ లెవెల్ అయిన 1కి అప్గ్రేడ్ చేసి పబ్లిక్ని అలర్ట్ చేస్తున్నారు. ఆ వెంటనే బీజింగ్, హుబాయు, హునాన్ ప్రావిన్సెస్లో కూడా సేమ్ అలర్ట్ సిస్టమ్ని అనౌన్స్ చేశాయి. బీజింగ్లో అఫీషియల్గా 34 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. చైనాలోని డిసీజ్ ప్రివెన్షన్ అథారిటీ ఫ్రైడే అన్న కొన్ని పిక్చర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసింది. వుహాన్ గవర్నమెంట్ అయితే అవుట్స్కర్ట్స్లో ఆర్మీతో చాలా ఫాస్ట్గా 1,000 మందికి సరిపోయేలా హాస్పిటల్ని సిద్ధం చేస్తుంది. 25,000 మీటర్ల ప్లాట్లో 10 రోజుల్లో హాస్పిటల్ని రెడీ చేసే పనిలో ఉన్నారు. యూజువల్గా పే చేసేదానికన్నా వర్కర్స్కి 3 టైమ్స్ ఎక్కువ పే చేసి మరీ పనులు ఫాస్ట్గా చేయిస్తున్నారు. 2003లో పాపులర్ అయిన సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అప్పట్లో 800 మందిని చంపిందని ఇందాక చెప్పుకున్నాం. అప్పట్లో బీజింగ్లో సార్స్ వచ్చినప్పుడు ఇలాగే టెంపరీగా ఒక హాస్పిటల్ బిల్డ్ చేసి ట్రీట్మెంట్కి ప్రొవైడ్ చేశారు. చైనా అలాగే అమెరికా ప్రస్తుతం ఈ వైరస్కి వ్యాక్సిన్ కనుక్కునే పనిలో ఉన్నారు. ఆల్రెడీ సోకిన వారికి క్యూర్ అయితే ఏమీ లేదు, కానీ దీని సిమ్టమ్స్ న్యూమోనియాలా ఉంటాయని అన్ని చోట్ల చెప్తూ ఉన్నారు. అండ్ ఇది చాలా కంటేజియస్ కూడా. ఇంత జరుగుతున్నా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాత్రం ఈ వైరస్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ఇంకా డిక్లేర్ చేయలేదు. వెన్స్డేనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వియన్నాలో ఒక మీటింగ్ పెట్టి దీని గురించి డిస్కస్ చేసింది. అయితే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా దీన్ని డిక్లేర్ చేసేంత ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ దీనికి ఉందా లేదా అనే డెసిషన్ని థర్స్డేకి ఎక్స్టెండ్ చేశారు. ఒకవేళ డిక్లేర్ చేస్తే కనుక జనవరి 24న స్టార్ట్ కాబోయే ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ అండ్ న్యూ ఇయర్ కోసం వరల్డ్ వైడ్గా చాలామంది చైనాకి ట్రావెల్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇబోలా, స్వైన్ ఫ్లూలా దీన్ని డిక్లేర్ చేస్తే చాలా వరస్ట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. చైనా హెల్త్ కమిషన్ ఈ వైరస్ని డీల్ చేసే పనిలో ఉంది. 571 కొత్త కేసెస్ అలాగే 17 డెత్స్ కూడా నమోదయ్యాయి. ఎక్కువగా అన్ని వుహాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. చైనీస్ స్టాఫ్ సిచ్యువేషన్ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ ఫెస్టివల్స్ వల్ల ఎవ్రీ ఇయర్ రోడ్స్ బ్లాక్ అవుతూ రైల్ అండ్ రోడ్ నెట్వర్క్ రష్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కరోనా వైరస్ ఇంకా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. 700 ఇండియన్ స్టూడెంట్స్ అక్కడే మెడిసిన్ అలాగే వేరే కోర్సెస్ చదువుతూ ఉన్నారు. వాళ్ళకి ట్రావెల్ అలర్ట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. కాకపోతే చాలామంది హాలిడేస్ కావడం వల్ల ఆ ప్లేసెస్లో ఉండి ఉండరు అని భావిస్తున్నారు. వుహాన్లో కూడా జనవరి 23 మార్నింగ్ 10 నుండి బస్, సబ్వేస్, ట్రైన్ రోడ్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని సస్పెండ్ చేసేసింది. అక్కడ కొత్తగా 7 కేసెస్ బయటపడ్డాయి. అక్కడ ప్రజానికానికి పబ్లిక్ ఎక్స్పోజ్ అయ్యే ఎలాంటి ప్లేసెస్లో అయినా సరే మాస్కులు వేసుకోవాలని వెన్స్డే నైట్న ఆర్డర్స్ పాస్ చేసింది అక్కడ లోకల్ గవర్నమెంట్.
ప్రస్తుతానికి ఉన్న ఎవిడెన్స్ ప్రకారం వుహాన్లోని సీ ఫుడ్ మార్కెట్లోని వైల్డ్ యానిమల్స్ నుంచి వైరస్ ఆరిజినేట్ అయినట్టు అనుకుంటున్నారు. ఫిబ్రవరి 8 వరకు ఎవరు వుహాన్ నుంచి బయటకు కానీ బయట వారు లోపలికి రావడానికి కానీ లేకుండా అన్ని టూర్స్ని క్యాన్సిల్ చేసేశారు. దీనికి సిమ్టమ్స్ వచ్చి మెయిన్గా ఫీవర్, కాఫ్, ఊపిరి అందకపోవడంలా స్టార్ట్ అవుతుంది. చూడడానికి సింపుల్గా ఉన్న ఈ వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ చాలా క్రిటికల్గా మారుతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.